అది ప్రజలు నిర్ధారణ చేస్తారు. సత్యం నాకిచ్చే. సో ఇప్పుడు విధంగా ఆంధ్రప్రదేశ్ అందరికి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు కరెంటు పోయింది. వైసీపీకి ఇంతకుమించి సాక్ష్యం ఏం కావాలి మీకు చెప్పండి. లైవ్ ఎగ్జాంపుల్. విభజించు పాలించనేది చాలా పతాక స్థాయికి తీసుకెళ్ళారు. అంటే సంఖ్యాబలం ఉన్న కులాల్లో పోటీతత్వం ఎక్కువ ఉండదు. బేసిక్గా తక్కువ సంఖ్యాబలం ఉన్న కులాల్లో అది నెససరీగా అవసరార్థం కావచ్చు, లేదంటే నీడ్ బేస్డ్ ఏదైనా కావచ్చు, కానీ పోటీతత్వం తక్కువ ఉన్న చోట, అంటే తక్కువ సంఖ్యాబలం ఉన్న చోట పోటీ కొంచెం ఎక్కువ ఉంటే అండర్స్టాండింగ్ ఇంకా ఎక్కువ ఉండదు. ఇప్పుడు సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత చాలా సాధించడం చాలా కష్టం. అందుకని బీసీల్లో కూడా పోరాటానికి నేను చాలాసార్లు మన భీమవరంలో కూడా చెప్పాను, బీసీలు అందరూ ఏకం కావాలని వాళ్ళు అనుకుంటాం, కానీ పోరాటానికి బీసీల హక్కుల కోసం ఏకం అవ్వగలిగే వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మనం ఈ బీసీకి ఇద్దాం మన బీసీలు చేద్దాం అనుకునేట్టు ఉండదు. అలాగే కాపులకు కూడా ఆయన వాళ్ళు వైసీపీ నాయకుడు చెప్పింది, అంటే రిజర్వేషన్లు మేము ఇవ్వం అని అంత ఖరాఖండిగా చెప్పగలగాలంటే వాళ్ళని వదులుకు వాళ్ళని ఒకటి రెండు ఉంటాయి దాని వెనక ఆలోచన. ఒకటి, మీరు అవసరం లేదని చెప్పడం, లేదు మీకు వేరే గచ్చంతరం కూడా లేదు, ఎందుకంటే మేము మీరు మీరు ఈజీగా మిమ్మల్ని కొనేయచ్చు, ఎందుకంటే మేము మీ నాయకులు మా దగ్గరికి వచ్చేస్తారు. సో మీరు ఈ ఇలాంటి భావన లేకపోతే మటుకు కాపులు నా మాట అంటాం. ఏ బాధ్యత గల ఏ వ్యక్తి కూడా మాట అండే సమాజాన్ని ఎవడైనా సరే కలపాలనుకోవాలి, కానీ ఇలా విడగొట్టి ఇలా చేద్దాం. అలాగే కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇన్ని కార్పొరేషన్స్ ఎవరికి న్యాయం జరిగింది? ఇది ఒక కాపుల గురించే కాదు, ఇన్ని కార్పొరేషన్స్కు ఏ కార్పొరేషన్కి నిధులు లేవు, ఉన్న నిధులన్నీ ఉన్నా వేరే వాటికి మళ్ళించేయటం, ఒక నామకే వస్తే వాళ్ళ పదవులు నింపుకోవడానికి ఆ కార్పొరేషన్స్ ఇచ్చారు తప్ప. సో అందుకని నాకు దాంట్లో చూస్తే మరి కాపులు నిజంగా పాప అన్యాయం చేశారు. ఆదికృష్ణ గారు చాలా పెద్ద నాయకుడు ఖచ్చితంగా బీసీ, కానీ నాకు ఆయన 2007 నుంచి నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా చాలా. అలాగే నేను ఆయన ఎల్బీ నగర్లో పోటీ చేసినప్పుడు నా తరఫున టీడీపీ తరఫున అనుకుంటే ఎల్బీ నగర్లో చేసిన నాకు సపోర్ట్ చేశాను ఆయన, కానీ ఈజ్ బిగ్ లీడర్. అంటే నేను దీన్ని ఎలా చూస్తానంటే, ఉదాహరణకి భీమవరంలో బీసీలతో నాయకులందరితో కూర్చున్నప్పుడు అక్కడ జనరేషన్ గ్యాప్ ఉంది. 30-35 ఏళ్ళు ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అన్న, మేము 2004 నుంచి మా చిన్నపిల్ల అన్నారు, 2009లో మేము చిన్నపిల్లలు, 2014 చిన్నపిల్ల, ఇప్పుడు 2018 కూడా ఇంకా మేము చిన్నపిల్లలు అందరం. నా కొడుకు 4 ఏళ్ళు అన్న, ఇంకా నేను నా కొడుకు ఫస్ట్ అయితే 4 ఒకళ్ళు తర్వాత చదువుతున్నాడు, అడుగు 10-12 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మీ చిన్నవాళ్ళు ఎలా మీకు తెలియదు అంటారు ఏంటో అని చెప్పి విరక్తిగా మాట్లాడారు. సో కులాల బీసీకు ఉన్న గ్రూపుల మధ్య కూడా ఇది నా మొన్న ఈ మధ్యన కూడా నేను తెలంగాణలో బీసీలకు ఏదో సభ పెడుతున్నా రామ్మని అంటే సదస్సుల వరకు బాగుంది బీసీలు ఏకం కావడం. ఎలక్షన్కి వచ్చేటప్పటికి మనం ఎందుకు ఏకతాటిపైన ఉండరు అంటే ఒక జనరేషన్ దానికి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక ఆశతో ముందుకు వచ్చారు, కానీ ఆ జనరేషన్ గ్యాప్ ఉంది బీసీ నాయకులు ఖచ్చితంగా. అలాగే ఆర్ కృష్ణ గారికి ఇవ్వటం ఏ పద్ధతులు ఇచ్చారు ఏంటి ఇవన్నీ అనేది మరి అది వైసీపీ చెప్పాల్సింది. నాకేమని మరి ఏం ఆలోచన చెప్పారు మరి అంటే ఇక్కడ అంటే నాకు ఆంధ్రాలో ఆయన ప్రభావం ఎంతో నాకు తెలియదు. నాకు ఆయన తెలంగాణలో ఆయన అలాగే ఆంధ్రాలో బీసీ మూమెంట్ ఏదన్నా అంటే ఆయన బీసీ నాయకులు కూడా చూస్తారు అక్కడ దాకా, కానీ అది ఇప్పుడున్న పరిస్థితులు విభజన తర్వాత మరి అది ఎలా ఉంది. ఎందుకంటే నాకు ఆ రోజు మన ఆఫీసు కూడా వచ్చారు, ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి సంబంధించిన దాదాపు 14-16 కులాలు అనుకుంటా మమ్మల్ని తెలంగాణలో బీసీ జాబితాని తీసేశారన్నారు. నన్ను నా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను కొంత తెలంగాణ నాయకులతో కూడా మాట్లాడిన టైంలో మాట్లాడి ఇది మాకు ఇక్కడున్న మా బీసీలకు ఇబ్బంది అవుద్దని నేను నాకు తెలిసిన గవర్నమెంట్ టీఆర్ఎస్ నాయకులు కూడా నేను చెప్పాను, చిన్న స్థాయి నాయకులకి కొంచెం దీన్ని మాట్లాడుకుని ఐడియాలజీకి చెప్తే
అది విభజన జరిగిపోయి కొంచెం సున్నితంగా ఉంటుంది మేము మాట్లాడలేమని చెప్పి ఇక్కడ చేశారు. సో ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు మరి అది దాని ఆంధ్రాలో ఉన్న బీసీలు ఎలా తీసుకుంటారో నాకంటే కూడా అది బీసీ నాయకులు చెప్పాలి. సో నేనే ఒక ఆబ్జెక్టివ్ అబ్జర్వర్గా చూస్తాను తప్ప నిజంగా బీసీలకి పెద్దపీట వేయాలంటే వారికి పదవులు కానీ లేదంటే వారికి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పనులు చేయాలి నాయకుల కంటే కూడా. ఇప్పుడు ఉదాహరణకి బీసీల ఉదాహరణకి మనకి మత్స్యకారులే ఉన్నారు. మత్స్యకారులకి వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పనులు ఏదైనా ఉంటే వాటి ఒకటి జియో ట్రిపుల్ రెండు జియో 2170 అది నెల్లూరు జిల్లాకు పెట్టారు. అదేంటి డైరెక్ట్గా వాళ్ళ మీద వాళ్ళ పొట్ట మీద దాడి చేసేయడం పైలట్ ప్రాజెక్ట్ అంటారు. అంటే మేము అంటే మీకు ఆర్థిక వనరులు చేకూర్చకూడదు, మీకు చేక మేము ఎంతసేపు మేము ఇచ్చేవాళ్ళు ఉండాలి, మీరు తీసుకునే వాళ్ళు ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటేనే అలాంటి ఆలోచన వస్తుంది. సో బీసీలకి ఏది ఇచ్చాము వీటన్నిటికంటే కూడా నా ఇప్పుడు బుర్ర నర్సయ్య గౌడ్ గారు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పనులు మీరు ఏం చేస్తున్నారు, మరి ఆర్థికంగా బలపడే విధంగా మీరు మీ పాలసీలు ఎలా ఉన్నాయి, ఎంతసేపు మీకు ఒక 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చి ఇవి మాట్లాడతారు తప్ప నువ్వు ఒక 10 లక్షలు సంపాదించుకోగలిగే ఇలాంటి ఒక ఇది పెడుతున్నావు, ఏదంటే ఒక పాలసీ పెడుతున్నావు, ఒక పరిశ్రమ పెడుతున్నావు, మీరు స్కిల్డ్ వ్యక్తులు మీకు ఇట్లా ఈ విధంగా అలా ఎందుకు ఆలోచించరు. దే డోంట్ వాంట్ ఎంపవర్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఎంతసేపు ఇట్లా అడిగేవాళ్ళ ఉండాలి కానీ ఇచ్చేవాళ్ళ ఉండాలి, ఈ మైండ్ సెట్ మారాలి. నిజంగా ఆ రోజు వాళ్ళకి ఆ చెయ్యి కింద చాచే మైండ్ సెట్ ఆ పరిస్థితి లేకుండా అప్పుడు నిజంగా బీసీలకి ప్రయోజనం. చెప్తారు సార్ ఎప్పుడండి ఏదండి ఆంధ్ర తెలంగాణలో కొన్ని బీసీ కులాలని బీసీ జాబితా నుండి తప్పిస్తున్నారు. నేను కృష్ణయ్య గారిని ఇప్పుడు అడగలేదండి, నేను అడిగింది టీఆర్ఎస్ నాయకులు ఉన్నాయని. ఆ రోజున కృష్ణయ్య గారు మనసు నేను అట్లా ఆలోచించలేదు, అంటే ఆయన చేతిలో లేదు కదా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సంబంధించిన ఒక కొంత సెక్రటరీస్ అడిగాను, తర్వాత ఒకరి ఇద్దరు ఎమ్మెల్యేస్తో మాట్లాడాను. లేదండి మాట్లాడలేదా, మరి కారణం తెలియదు మేడం. మాట్లాడి ఉండొచ్చేమో కదా, ఖచ్చితంగా మాట్లాడి ఉండాలైనా లేదా లేదా అది కొంతమంది మాట్లాడారు సార్, మరి ఆయన మాట్లాడారు లేదు తెలియదు కానీ కొంతమంది మాట్లాడారు. మీరు మీరు అడిగారా ఎవరండి ఆంధ్రాకి వచ్చి ఈసారి కలిసినప్పుడు అడుగుతానులేండి.